హాయ్ అండి, నమస్తే. నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే మీకు కొన్ని విషయాలు అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని ఏంటంటే, మనం గార్డెన్ ఇంకా చాలామంది స్టార్ట్ చేయట్లేదు, స్టార్ట్ చేసుకోండి, ఒకవేళ టెర్రస్ మీద చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అది పల్లెటూరులో అని కాదు, సిటీలో అని కాదు, ఎవరైనా పెంచుకోవచ్చు, గ్రోత్ చేసుకోవచ్చు. మన ఓన్ ఫుడ్ మనమే కొంతవరకు మొత్తం మనం చేయాలంటే చేయలేం. సపోజ్ కొన్ని కూరగాయల గురించి అయితే చెప్తాను మీకు. బంగాళదుంపలు పండించవచ్చు అంటే మనం దానికి తగ్గ కొంచెం కేర్ తీసుకుంటే అవి కూడా మనం తీసుకోవచ్చు. ఉల్లిపాయలు నేను హార్వెస్ట్ చేశాను, ఇలా నేను చాలా రకాల హార్వెస్ట్లు అయితే చేశానండి. ఈరోజు మీతో ఈ విషయం షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి నెల వచ్చేస్తాము, ఎంట్రన్స్ అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ అంటే ఇంతకుముందు మన నవంబర్ నెలలో అది క్రాప్ పెట్టుకున్నాయి, ఒక లేదా అక్టోబర్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4-3 నెలలు మనకి క్రాప్ అనేది తీసేసుకుంటూ ఉంటాము. మళ్ళీ కొత్త పొదలు పెట్టుకుంటూ ఉండాలి. అలా పెట్టుకునేటప్పుడు ఏమవుతుంది, పాత సాయిల్లోనే పెట్టేస్తాం అనుకోండి, కొంచెం మనకి ఈల్డ్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది, ఎప్పుడు చేసుకుంటున్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నానండి. మనం ప్రజెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి పసుపు అయ్యే టైం అన్నమాట. చాలామంది మనం పసుపు హార్వెస్ట్ వచ్చేస్తుంది పెట్టే విధానం బట్టి. ముందే మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఏప్రిల్ నెలలో, అలాగే మే నెలలోని మనకి వాటికి ఈల్డ్ వచ్చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే, మనకి ఇదిగోండి ఇక్కడ పసుపు ఉంది చూడండి, ఇటు ఈ బ్యాగ్ అంతా నిండిపోయింది. ఆ పక్కన ఉన్న బ్యాగ్ పచ్చగా ఉందన్నమాట. ఇవి కొంచెం పసుపు అయితే మటుకి నేను కొన్ని కొన్ని చోట్ల పెట్టలేదు, వాటికి అవే వచ్చేసి. అలా కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇందులో సూర్యనామ చెర్రీ పెట్టానమాట. దీనికన్నా డామినేషన్ ఎక్కువ చేసి పసుపు బాగా పెరిగిందండి. దీంట్లో నేను పెట్టలేదు అది. అంటే మనం పసుపు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కొన్ని ఉంటాయి కదా వాటర్ బబుల్లాగా, మనకి అవి స్టోర్ చేసుకోవడానికి పసుపు కొమ్ముల్లో ఉండవు అవి. అవి కూడా కొన్ని రోజులకి సాయిల్లో ఉండగా అవి మొక్క కింద కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవి అలాగే వచ్చినాయి అనుకుంటున్నాను నేనైతేని. తెలిస్తే షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇదిగోండి వంగ మొక్క చాలా కాయ కాసేసింది, కానీ ఇలా వచ్చేసిందంటే చూసారా, దీనికి బలం సరిపోకపోవచ్చు, లేకపోతే ఎయిర్లో ఏదైనా తేడా రావచ్చు. దానివల్ల కూడా మనకి వంగ మొక్క కూడా డిస్టర్బ్ అవుతుందండి. కొంచెం నీళ్ళు కూడా తక్కువ అయినా కూడా మనకి ఏమవుతుందంటే, మట్టి ఈ శీతాకాలం ఇరగెండిపోయినట్టు అయిపోయి వాటర్ శాతం తక్కువైపోయి మొక్కలకి పోషకాలు అందవన్నమాట. మనకి ఎప్పుడు కూడా సాయిల్ కొంచెం తేమగా ఉండాలి, అంటే నీటిలో ముంచేసేటట్టు కాదు, అలా అని ఇరగెండిపోయినట్టు ఉండకూడదు. మనకి వెంటనే మొక్క తెలిసిపోద్ది మనకి, అంటే మనం పెంచుతూ ఉంటాం కదా మనకి అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సాయిల్ని తేమగా ఉంచుకోండి. సాయిల్ని తేమగా ఉంచుకోవడం వల్ల ఏంటంటే, మనం ఏమిచ్చినా పోషకాలు ఏమిచ్చినా కూడా అందులో ఉన్న మైక్రోబ్స్ వెంటనే ఆ సాయిల్లోకి వెళ్తూ ఉంటాయి, రూట్కి కూడా బలం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది నారింజ చెట్టు అండి, నేను బయట నుంచి కొని తెచ్చి పెట్టాను ఈ మొక్క అయితేని. అయితే ఇది మనకి కాయ తెచ్చినప్పుడే ఉంది. ఇక్కడ చూడండి, పూత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దీన్ని సపోర్ట్ చేయొచ్చా అని చాలామంది డౌట్ ఉంటుంది. మనం సపోర్ట్ చేయాలండి. మనం ఒకవేళ ఇక్కడ తీసేసిన వేరే దుక్కున, ఎందుకంటే దాని నైస్ అంటే మొక్క ఒక గుణం ఏంటంటే గ్రాఫ్టెడ్ మొక్కలు తీసేసుకుంటున్నాం అవి ఇంకా అంతే. ఈ గ్రాఫ్టెడ్ మొక్క అనేటప్పుడు ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఒక స్టెమ్ని మనకి ఇంకో మొక్కకి జాయిన్ చేసి మనకు వస్తుంది అన్నమాట ఈ గ్రాఫ్టెడ్ వల్ల. ఎందుకంటే టెర్రస్ మీద ఎప్పుడైనా సరే మనం కాసి మొక్కే తెచ్చుకోవాలి, ఎందుకంటే మనం కుండీలో పెంచుతున్నాం కాబట్టి. ఇలాంటివన్నీ కూడా మనం కాయ ఉన్నప్పుడు ఈ కాయ ఉంచేసుకోవచ్చు. మొక్క చిన్నదంటే ఈ మొక్కకి పర్వాలేదు, మనం కొంచెం పోషకాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. మరీ మోచేంత మొక్క ఉందనుకోండి, అంటే ఒక ఎంత ఇంత ఇంత సైజ్ అని కొంచెం చిన్నగా ఒక 2 అంగుళాలు మొక్క అలా ఉన్నప్పుడు పోతున్నా కూడా తీసేయాలి, కానీ సపోర్ట్ చేయకూడదు. ఇంత కొంచెం పెద్ద మొక్క అయితే మట్టుకే మీరు సపోర్ట్ చేసి ఉంచేయండి. మీరు ఇచ్చే పోషకాలను బట్టి ఇవి కాయల కింద మారుతాయి, లేదనుకోండి బలం సరిపోతే రాలిపోతుంది అన్నమాట. ఇది చూసారా ఆకుముడత టైప్ వచ్చింది, దీనికి మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. రకాలు చాలా ఉన్నాయి ఆకుముడతకి, అది మనకి ఆర్గానిక్లో కూడా స్ప్రే చేసుకోవడానికి లిక్విడ్స్ అవి ఉన్నాయి, అవి మనం యూజ్ చేయొచ్చు. లేదంటే పుల్లటి మజ్జిగను కూడా స్ప్రే చేయొచ్చు. ఎల్లుల్లిపాయలు అయ్యి చితక కొట్టేసి మజ్జిగ పుల్లటి మజ్జిగలో 2-3 రోజులు ఉంచేసిన తర్వాత 1:5 రూపంలో అది కూడా మనం స్ప్రే చేసుకున్నా కూడా ఈ నుడత అనేది తగ్గిపోతుందండి. మళ్ళీ ఇప్పుడు కొన్ని మొక్కలు బాగా ఏపుగా పెరిగిపోతుంటాయి, వాటిని మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి. అదిగో నేను అది బార్బడి చెర్రీస్ చాలా పూత వచ్చేసి చాలా కాయ వచ్చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ప్రూనింగ్ చేసేసి ప్లేస్లు మారుస్తానండి. అప్పుడేమో కొన్ని టమాటా మొక్కలు అయి పెట్టాను కదా, టమాటా మొక్కలు మనం గ్రోత్ చేసుకుంటున్నప్పుడు మామూలుగా మన దేశవాళీ అయ్యి అయితే కనుక ఈ ఫిబ్రవరి మార్చి దాకా వస్తాయి. కొంచెం హైబ్రిడ్ రకాలు చెర్రీ టమాటాలు అలాంటివి పెట్టామనుకోండి, అవి ఏప్రిల్ నెల దాకా మే దాకా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక 4 గంటల ఎండ తగిలితే సరిపోతుంది. అలాగే
ఇక్కడ మనకి ఇదేమో చిన్నుల్లిపాయలు. మీకు ఈ చిన్నుల్లిపాయలు మనకి మార్కెట్లో వస్తుంటాయి కదండి, అలా వచ్చినప్పుడు కొన్ని నేను నాటానమాట, అవి వస్తున్నాయి సరిగ్గా, ఇంకా పెరగాలన్నమాట. అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ వీటిని విడదీసి వేరే కుండీల్లో పెట్టుకున్నాం అనుకోండి, అంటే ముందు ఇన్నే తీసుకున్నాం, నేను తీసుకోవడం ఒక పదియో ఎన్నో పెట్టాను అనుకోండి, అవి ఒక 20 అయినాయి, ఆ 20 అయినాయి కదా నేను ఇంకా హార్వెస్ట్ చేయనమాట. మనకి ఆ విత్తనం అవసరం కాబట్టి మళ్ళీ మనం వేరే వేరే దాంట్లో ఇంకొంచెం పోషకాలు కలిపి ఫస్ట్ ఒక ట్రయల్ వేసాం, మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది దీని గురించి ఎలా పెంచాలని. అప్పుడు మళ్ళీ మనం వేరే దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మల్టిపుల్ అయ్యి ఇంకా పెద్దగా వస్తాయి, అప్పుడు మనం కొన్ని హార్వెస్ట్ చేసుకుని కొన్ని విత్తనాలు ఉంచుకుంటే మనకి అలా వస్తూనే ఉంటుంది. మన టెరెస్ మీద కూడా చిన్న ఉల్లిపాయను కూడా దేశవాళీ ఉల్లిపాయను కూడా పెంచుకోవచ్చు. ఇన్ని ఉల్లిపాయలు వేసుకుని వండుకున్న కూర చాలా రుచిగా ఉంటుంది, మీకు తెలుసు కదా. మిర్చి పంట వచ్చేసరికి మనకి ఎండాకాలం వచ్చేసరికి అంటే మే వచ్చేసరికి చాలా వరకు ఫిబ్రవరి బాగా కాస్తాయి, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఇంకా వచ్చేసరికి ఆల్మోస్ట్ పోతాయి అంటారు. అయితే మనకి మిర్చి మొక్క మన టెరెస్ మీద పెంచేటప్పుడు నేను బయట వ్యవసాయం గురించి చెప్పానండి, ఈ నెలలో మనకైతే మటుకి మే నెల అవనివ్వండి, మనం ఒక 4 గంటలు ఎండ తగిలి ప్లేస్లో పెట్టుకుంటే పచ్చిమిర్చి మనకి అలా నిత్యం ఏదో కాయ వస్తూనే ఉంటుంది. 3 సంవత్సరాలు కూడా ఉంటాయండి కాయలు చెట్టుకి, అంటే కాయలు ఉండవు మొక్క ఉంటుంది, పచ్చిమిర్చి మొక్క 3 సంవత్సరాలైనా మనం పెంచగలిగితే సరిగ్గా దానికి చక్కగా పోషకాలు ఇచ్చుకుంటే ఒకే మొక్క 3 సంవత్సరాలైనా ఉంటుంది. ఈల్డ్ మట్టికి ఇది ఇంద్రధనుసు మిర్చి కాబట్టి చూసారు కదా దీని అందమే వేరుగా ఉంది, గుమ్మడి గింజలా బలే ఉన్నాయి కదా కాయలు అయితేని, నాకు దీని ఆకారం చూసినప్పుడల్లా గుమ్మడి గింజలాగే ఉంటాయి. ఈ మిర్చి కూడా మనకి టెరెస్ మీద అనుకూలంగా పెంచుకోవడానికి బాగుంది, ఈల్డ్ బాగా వస్తుందండి. అయితే పచ్చిమిర్చి అందరికీ సక్సెస్ఫుల్గా రావాలంటే రాదు, నాకు 2 ఇయర్స్ రాని నేను పెట్టలేదు, పెట్టినా అవి పెద్దగా గ్రోత్ అవ్వలేదు అనమాట. నేను గమనించింది ఏంటంటే మిర్చికి తేమ మాత్రమే ఉండాలండి, నీరు కానీ తడి సాయిల్ కానీ ఉంటే అసలు మాకు మా ఏరియాలో మాకి నాకైతే ఇటు మా కుండీలో పెంచినప్పుడు నేను గమనించింది అది ఒకటే. ఎందుకంటే పెద్ద ఈల్డ్ రావడం కానీ ఏదో 4-3 పచ్చిమిర్చి కాసి ఉన్నట్టుండి మొక్క చచ్చిపోవడం అలా జరిగింది. అంటే నెమటోడ్స్ కూడా వచ్చేస్తాయి కదా, బాగా తడికున్న మనకి చెడి ఉంటే మంచి ఉంటాయి నెమటోడ్స్, ఇవన్నిటినీ తట్టుకుని కాయాలంటే మొక్క కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇదే సాయిల్ మీరు చెక్ చేస్తే ఈ సాయిల్ ఎప్పుడు కొంచెం పొడిగానే ఉంటుందండి, అంటే వేసిన నీళ్ళు వేసినట్టు మనకి కిందకి వెళ్ళిపోయేటట్టుండి కొంచెం నల్లమట్టి ఉన్నది అనుకోండి, ఇసుక కలుపుకోండి నల్లమట్టి ఉంటే కనుక, మళ్ళీ ఆ నల్లమట్టిలో చాలామంది కోకోపీట్ కానీ కలిపారు అనుకోండి, అది ఇంకా తడి ఎక్కువైపోయి ఇంకా కాసి కాయ కూడా కాయదన్నమాట మొక్క. అంటే తేమ ఎక్కువ ఉండకూడదు, అదే చెమ్మ బాగా ముద్ద ముద్దగా ఉండకూడదు సాయిల్. పచ్చిమిర్చికి ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉన్నా పర్వాలేదు కానీ కొంచెం పోషకాలు ఇచ్చుకుంటే బాగా కాస్తాయి, నేను గమనించింది అది ఒకటి. ఇంకా తెగిళ్ళు అంటారా దీనికి, ఇదిగోండి ఇలా ఆకుముడతలని లేదంటే నల్లపేనని ఇలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. పచ్చిమిర్చి కూడా పుల్లటి మజ్జిగతో స్ప్రే చేయండి మీరు, ఎల్లుల్లిపాయలు అయ్యి చితక్కొట్టి మనకి ఇలాగా నానబెట్టేసుకుని మజ్జిగలోని ఒక 3 రోజులు తర్వాత 1:5 రూపంలో కూడా మీరు వాటర్తో స్ప్రే చేస్తే కొంతవరకు కవర్ చేయొచ్చు. లేదంటే ఆర్గానిక్కి నేను ఆల్రెడీ సంపత్ గారు పంపించిన లిక్విడ్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అవి కూడా మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఫేను బంక వీటికి అన్నిటికి నాకు కూడా ఉపయోగపడ్డాయి, నేను అవి కూడా యూజ్ చేశాను. మీరు ఒకవేళ కావాలితే కనుక చూడండి, నేను ఇంతకు ముందే పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అవి కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే నిమ్మకాయలు. నిమ్మ చెట్టు టెరెస్ మీద ఎంతవరకు బెటర్ అంటే నేనైతే పళ్ళ మొక్కలు చాలా బెస్ట్ అని చెప్తాను, కానీ ఇయర్కి ఒకసారే వస్తుంది పంట. నిమ్మ చెట్టు అయితే అలా కాదు, నిత్యం ఉంటాయి ఏదో కాయ, మనకు అవసరమైనప్పుడు ఒక కాయ తెంపుకోవచ్చు. హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీకు చూపించాలని హార్వెస్ట్ చేయడం కానీ లేదనుకోండి, ఇలా వచ్చి పిల్లలు అలా ఒక కాయ కోసుకుని వచ్చేస్తుందన్నమాట, వాళ్ళకే అంత ఈజీగా ఉంది మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇవన్నీ చేసి కన్నా ఇలా చెట్టుకున్న కాయలు కోసుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే అది వేరుగా ఉంటుంది కదా రసం టేస్ట్ అది బాగుంటుంది. కాబట్టి నిమ్మకాయలు అయితే నిమ్మ చెట్టు మనం పెంచుకోవచ్చు. మనం ఇంకా ఏ మొక్కలను పెంచవచ్చు అంటే నేను ఫ్రూట్స్ మొక్కలు ప్రతి మొక్కని సపోర్ట్ చేస్తానండి, జామ మొక్కలు జామకాయలు హార్వెస్ట్ చేస్తాను, అవి చాలా ఇష్టం. మా వాడు ఎంతో బాగా స్మైల్ ఇస్తున్నాడో జామకాయలు అనగానే, చాలా టేస్టీగా ఉంటాయండి. నారింజకాయలు బెస్ట్ అన్నమాట, ఇంకా గుత్తు గుత్తుల కింద కాసేస్తాయి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే మీకు చెప్పక్కర్లేదు, ఫ్రూట్స్ మొక్కలే కొంచెం మనల్ని కొంచెం పెంచుతున్నందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, సాటిస్ఫైడ్ అవుతాం మనం కూడా. ఎందుకంటే అవి ఒక్క ఇచ్చినా 2 కాయలు ఇచ్చినా చాలా టేస్టీగా ఉంటాయి. మా బిట్టు వచ్చేసాడు అరుస్తున్నాడు అనమాట డోర్ తీయమని, చూడాలి ఇప్పుడు అది కేకలు పెట్టకుండా డోర్ తీయాలి, ఒకసారి వెళ్ళి డోర్ తీసి వస్తానండి. ఇప్పుడు వచ్చేయాలను పైకెక్కి మరీ కేకేస్తున్నావు నువ్వు, కింద డోర్ వేసేసాం కదా ఎలా వచ్చేసావు నువ్వు బిట్టు,
కింద మెట్ల దగ్గర డోర్ లాక్ చేసి ఉంటుందండి, మరి మొత్తం మీద ఎలా లాగేసిందో వచ్చేసింది. మళ్ళీ దీనికి తోడు మళ్ళీ చిన్న చిన్న కుక్క పిల్లల్ని వేసుకుని వస్తుందండి, అది చూసారు కాదు. ఇంకా దానికి ఫుడ్ పెట్టాలంట, తీసుకొచ్చి పెడుతుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ వెనకాల, దాని వెనకాల మళ్ళీ వాళ్ళ అమ్మ వస్తుంది. చాలా తలకాయ పొడి వచ్చేస్తుంది దీంతో మాకు. ఇంకా మనం హార్వెస్ట్ అయిపోయి ఇంకా ఎక్కడగా మనం టాపిక్ హార్వెస్ట్ అంటున్నాను నేను మొక్కల గురించి, కేరింగ్ గురించి. ఇప్పుడు ఇది సూర్యనామ చర్య అండి, ఇది ఇంకా ఈల్డ్ అయితే రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం దీనికోసం చూస్తున్నాను. ఇందులో పసుపు పెట్టడం వల్ల కొంచెం డేలా పడింది అనిపించింది. నేను పెట్టలేదు కదా, దానికి అదే వచ్చింది అన్నాను కదా. హార్వెస్ట్ చేసేసి ఇంకా దీన్ని కూడా హార్వెస్ట్ చేసి ఓ దుక్కుని కూర్చో బిట్టు నువ్వు అటు ఇటు తిరక్కు వెళ్ళు. ఇదిగోండి, ఇది ఇంకా హార్వెస్ట్ చేసేసిన తర్వాత అసలు ఇందులో పసుపు ఎంత ఊరిందో తర్వాత నెక్స్ట్ మీకు హార్వెస్ట్లో వస్తుంది. అయితే ఇంకా నేను కొన్ని మొక్కల గురించి అయితే చెప్తాను. ఇప్పుడు చెట్నిండా పూతతోటి చాలా బాగుంది, అది ఫ్లవరింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. అది ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కాసింది. గెస్ట్ చేసేయండి నేను ఏ మొక్క గురించి చెప్తున్నాను అన్నది మీకు కామెంట్ ద్వారా నాకు చెప్పండి. అయితే నారింజకాయలు, జామకాయలు ఇలా ఫ్రూట్స్ మొక్కలను కూడా పెట్టుకోండి, అవి కూడా ఈల్డ్ వస్తుంది. దాంతోపాటు మనం సీజన్లో ఏ సీజన్లో ఏ కూరగాయలు పెట్టుకోవాలో పెట్టుకుంటే చాలు. కొంతవరకు మనం మన ఇంట్లో మనం పండించుకున్న పంట తినేయచ్చండి. కొన్ని అయితే మనం బయట నుంచి ఎలాగో కొన్ని తెచ్చుకోవాలి. ఉల్లిపాయ లాంటివి అసలు నేల అంటూ ఉంటే నిజంగా ఉల్లి నారు వేసుకోవచ్చు, క్యారెట్, అలాగే బంగాళదుంప. బంగాళదుంప కూడా ఒక్క ముక్క ఒక దుంప పడింది అన్నమాట కంపోస్ట్లోంచి. అది మొక్క అయితే బాగా వచ్చేసింది, అసలు ఎంత ఊరిందో తెలీదు. ఒకసారి అది తవ్వి ఒకసారి మీకు చూపిస్తాను నేను, ఊరింది ఎంతవరకు ఊరింది అన్నది మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఇంతవరకు అయితే మీకు కొన్ని అయితే చెప్పాను కదా ఫెర్టిలైజర్స్ గురించి. అది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ ద్వారా చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకా లిక్విడ్స్ అవి కావాలంటే కనుక నేను ఇంతకు ముందు చెప్పాను కాబట్టి సంపద గారి ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా ఒకసారి వాడండి, మీకే తెలుస్తుంది అన్నమాట ఇంప్రూవ్ అనేది ఉంటుంది. ఇదండి ఈరోజు అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.